Thank you.
ఆరాధిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క శరీరంలో, ఆరాధిస్తున్న ప్రతి బిడ్డల యొక్క కుటుంబంలో తండ్రి సైతాన్ అపవాద క్రియలన్నిటి లయపరచండి. ఆశీర్వాదానికి ఎదుగుదలకు తండ్రి వారి యొక్క శరీర బలానికి అడ్డుపడుతున్న ప్రతి కార్యాన్ని దూరపరచండి. యేసు నామములో బిడ్డని పరిశుద్ధ జీవితం, మీ బిడ్డలు యథార్థమైన జీవితం తండ్రి పరిశుద్ధ లేఖనములో మీ బిడ్డలు ఏ విధంగా దేవుని నమ్ముకొని జీవించి ఆశీర్వాదానికి వారసులుగా అయ్యారో మీ బిడ్డలు ఆ విధంగా చేయండి. ఇవన్న కరంగా నడిపించండి, ఆశీర్వదించి బలపరచమని ప్రభా. నేను వ్యాధితో వచ్చినా చెప్పండి, ఒకవేళ వ్యాపారంలో ఆశీర్వాదం లేకుండా వచ్చినా, లేదా నా ఇంటి పక్కన ఉన్న సహోదరికి బలహీనంగా ఉన్నా వాళ్ళ కోసం వచ్చినా ప్రభా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా, మీ నామం బట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చేయండి. ఆసుపత్రిలో, సిమ్స్ హాస్పిటల్లో, హాస్పిటల్లో అడ్మిట్ అయిన సహోదరుడు బాబా, సహోదరుడు హార్ట్అటాక్ నిమిత్తం అడ్మిట్ అయినారు, వాళ్ళ కుటుంబంలో చాలా శోధనలు ఎదురైనాయి. మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. చేతులు కట్టవద్దు, చేతులు పైకెత్తి ఆరాధన సమయంలో ఆకాశం అయిపో ప్రభా, ఈ సేవకుడు ఈ దీనుడు నీకు మొరబెట్టగా మీరు అద్భుతం చేసే వాడు అని కీర్తనకారు అంటున్నాడు. చేతులెత్తి ఆ సహోదరు నిమిత్తం ప్రార్థన చేయగలుగుతున్నా. నిజమైన దేవుడిని తెలుసుకుని మారు మనసు పొంది ఈ సంఘటన సాక్ష్యం చెప్పాలి. మోహన్ బిడ్డ ఆసుపత్రిలో ఉంచిన ప్రభా సోదరం, సహోదరి పాప, సహోదరి కోసం వందనాలు. ఆ గుండెలో ఉన్న బలహీనతను నజరుడి నేసి క్రీస్తు నామంలో రక్త నాళాలన్నీ కూడా సరిగా పనిచేయడానికి సృష్టించిన అవయవనైనా ఏది కూడా అడ్డుపడకుండా స్వస్థపరచండి. ఇదే రీతిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందరైతే ప్రభా కరోనా నిమిత్తం బాధపడుతున్నారో, వ్యాధితో అల్లాడుతున్నారో, స్వస్థపరిచి యెహోవా నేనే, కల్వారి గాయాలను స్వస్థపరిచి నేనే అంటున్నాను. ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డని స్వస్థపరచు, విడుదలచ్చి విడుదల చేసిన విధానం బట్టి తండ్రి దేవునికి స్తోత్రం. వాయి తరుణి సొయ్యగా మన రక్షణమైన యేసుక్రీస్తుని స్తోత్రం. నీ మాస్క్ ఎత్తిన స్తోత్రం, పరిశుద్ధాత్మ క్రియకి దేవునికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామమున జపిగలము గదా.